సో ఉద్యోగులకు సంబంధించి అప్రమత్తం చేస్తున్న డిపార్ట్మెంట్లు విద్యుత్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలి డిస్కమ్లు సీఎండిలు ఉన్నతాధికారులతో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో ఈ నెల పదిహేడు వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు అయితే ఆదేశించారు బంగాళాఖాతలు ఏర్పాటు అల్పపడిన కారణంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు కర్నూలు కడప అనంతపురం జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని కోస్తాంధ్ర రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో సో ఈయనైతే మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ఇందులో ఉద్యోగులందరికీ కూడా దిశానిర్దేశం చేశారన్నమాట అలాగే విద్యుత్ శాఖ అప్రమత్తం చేస్తూ పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లు డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండి అయితే ఈ విధంగా తెలియచేయడం అయితే జరిగింది తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఏపీ ఎస్పీటీసీఎల్ ఎంకే సంతోష్ రావు అయితే అప్రమత్తం చేశారు ఏపీఎస్పిడిసిఎల్ పరిధిలోని జిల్లాల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడిన సందర్భాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లు అయితే నియమించినట్లయితే తెలిపారనమాట సో ఈ విధంగా మొత్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాలుగు రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా విద్యుత్ డిపార్ట్మెంటు నెక్స్ట్ ఏమో వనరుల శాఖ డిపార్ట్మెంటు అదేవిధంగా ఆరోగ్య శాఖ డిపార్ట్మెంటు అత్యవసర శాఖ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా కీలక ఆదేశాలు అయితే రావడం జరిగింది వీరందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేసే విధంగా అయితే సిద్ధమవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్